తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చదలాడలో 2 రోజుల క్రితం అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక పూజిత విగతజీవిగా మారిందే. ఏలేరు పంట కాలువలో శవమై కనిపించిందే. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందే. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, పూజిత అదృశ్యానికి ప్రస్తుతం ఈ లభించినటువంటి మృతదేహానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఎలా జరిగింది అంటున్నారు? భర్తవచ్చు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చదలాడలో బుధవారం బయటికి వెళ్ళిన పూజిత ఈరోజు తాడిపత్రి దగ్గర ఏలేరు పంట కాలువలో శవమై కనిపించడంతో ఆ కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామం అంతా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే 2 రోజుల క్రితం అంటే ఒక పెళ్లికి అంటే ఒక వాళ్ళ తాతయ్య ఇంటికి పెళ్లికి వెళ్ళిన చిన్నారి చాచిన కోసం రోడ్డుపైకి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది అని తల్లిదండ్రులు ఇప్పటికే పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో, అదేవిధంగా తుని పిఠాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ రోజు అంటే 2 రోజుల నుంచి కూడా ప్రతి అంటే ఇంటింటికి వ్యక్తి అంటే మా పూజిత మీ ఇంటికి వచ్చిందని అంటే తల్లిదండ్రులతో సహా వాళ్ళ ఇంటి రిలేషన్స్ అంటే బంధుమిత్రులతో సహా మొత్తం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే ఈ రోజు ఉదయం శవమై ఒక్క అంటే నిన్నటి నుంచి కూడా అంటే నిన్న గత 2 రోజుల నుంచి కూడా ఏలేరు పంట కాలంలో కూడా మొత్తం కూడా అంటే ఎవరన్నా ఎత్తికెళ్లారా లేకపోతే తప్పిపోయి ఏమన్నా ఎటన్నా వెళ్ళిపోయిందా అనేది గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే ఈ రోజు ఉదయం అంటే కాలువను కూడా మొత్తం శోధించగా ఈ రోజు ఉదయం పంట కాలువలో శవమై కనిపించిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే మాత్రం అంటే గత 2 రోజుల నుంచి అంటే ఎవరో పాత బట్టలు కొంటాం అనే ఇద్దరు మహిళలు కూడా గ్రామాల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ రోజు ఉదయం శవమై